జయగురు దత్తాత్రేయ దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తాత్రేయుడు పలికించినటువంటి వాక్కుతో ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేస్తున్నాను ఇందులో ఇవాళ ఒక విషయాన్ని గురించి మాట్లాడతాను ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ అమ్మాయిలు పుట్టినటువంటి వాళ్ళు కొంత బాధకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అసలు రాబోయేటటువంటి తరంలో రాబోయేటటువంటి రోజుల్లో మీరే రారాజులవుతారు ఇవాళ అబ్బాయి తంతే తండ్రి నాలుగడుగుల దూరంలో పడుతున్నాడు కొడితే బొక్కలు ఇరిగిపోతున్నాయి విసుక్కోవటం కసురుకోవటం అరవటం ఏదైనా కొనిపియకపోతే ఇసిరి కొట్టడం అలా అమ్మాయిలు చేయట్లేదా అంటే నైంటీ పర్సెంట్ చేయట్లేదు టెన్ పర్సెంట్ ఉన్నారు అలా అబ్బాయిలు ఎంత శాతం చేస్తున్నారంటే అరవై శాతం చేస్తున్నారు ఇది రీసెర్చ్ ద్వారా నేను మీకు చెప్పే మాట కాదు నాకు తెలిసిన కొన్ని కుటుంబాల్లో ఉదాహరణకు పది కుటుంబాల్లో ఆరుగురు అబ్బాయిలు అలా ఉన్నారు ఒక్క అమ్మాయి అలా ఉంది అంటే తొమ్మిది మంది అమ్మాయిలు చక్కగా ఉంటే ఒక అమ్మాయి వల్ల ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు కానీ పది కుటుంబాల్లో అబ్బాయిలు పుట్టినటువంటి వాళ్ళల్లో ఆరుగురు అబ్బాయిలు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు తండ్రుల్ని చస్తా అని లేదా చంపేస్తా అని ఏదో ఒక వస్తువు పలగొట్టడం నెత్తిన ఏదో కిరసనాయలు పోసుకోవడం లేదా ఇంకోటో ఇంకోటో బెదిరించడం కోసుకుంటా అనటం ఒక మూడు రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాకపోవటం ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే మీరు అదృష్టవంతులా కాదా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఎక్కడ ఆ పదాన్ని వాడి సానుభూతిని జాలిని మీరు పొందకండి దానికన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఎవరున్నా సరే ఈ దేహము గాలిలో కలిసిపోవాల్సిందే ఒకటి రెండోది ఉన్నంతకాలం ప్రశాంతంగా పిల్లలతో మనవాళ్ళతో లేదా మనవరాళ్ళతో ఆనందంగా ఉన్నావా లేదా అన్నది ఇవి చూసుకోవాలి తప్ప అప్పులు లేకుండా ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి అబ్బాయి పుట్టినా మీకేమీ యోగం లేదు అమ్మాయి పుట్టినా మీకేమీ నష్టం లేదు అబ్బాయి పుట్టిన వాళ్ళు విశేష యోగాలు పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే అమ్మాయిని కన్నవాళ్ళు కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళ పైన అయ్యో పాపం అనే అనే రోజులు పోతాయి ఆడవాళ్ళ అనే రోజులు వస్తాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జాలి పడొద్దు పాపం ఇద్దరు అమ్మాయిలు రావాడికి అన్న పదాన్ని వాడకండి పాపం అనే పదం పోతుంది వాళ్ళే అపర శ్రీమంతులు అవుతారు ప్రశాంతంగా బ్రతుకుతారు మనశ్శాంతితో ఉంటారు కాబట్టి నేను ఇవాళ నాకు నాకు ఈ మాటని పదే పదే వింటున్నాను ఈ మధ్య దయచేసి నేను ఒకటే మీకు చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఉన్నటువంటి వాళ్ళు బాధపడరాదు కన్ఫామ్గా మీరు ఎప్పటికైనా శ్రీమంతులే అపర కుబేరులే ఇది కూడా ఇలా చెప్తే మీరు సాటిస్ఫై అవుతారని కాదు ఇది సత్యం రాబోయేటటువంటి రోజుల్లో ఇది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు నిశ్చింతగా ఉండమని నా ప్రార్థన అండ్ సానుభూతిని జాలిని పది మందితో మీరు పొందొద్దు వాళ్ళు తెచ్చే పేరు ప్రఖ్యాతలతో మీ లైఫ్ మారుతుంది ఒక ఒక రంగంలో యోగం సంపాదిస్తే మీ పేరు మారిమోగిపోతుంది లేదా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతే మీ పేరు మారి లేదంటే ఒక సినీ రంగంలో ఒక పెద్ద స్టార్ అవుతే మీ పేరు మారి వాళ్ళల్లో ఒక అద్భుత యోగాలు ఉంటాయి మనము ఏ కోశాన కూడా బెండావాల్సిన అవసరం లేదు జయగురు దత్తాత్రేయ